ప్రభాస్ టైటిల్ రోల్ చేసిన సాహో మూవీ కథ బాక్సాఫీస్ దగ్గర దాదాపు ముగిసింది. టాలీవుడ్ హిస్టరీలో దేశ వ్యాప్తంగా కానీ ప్రపంచ వ్యాప్తంగా కానీ అది టాప్ 4 ఫిల్మ్ గా నిలిచింది. బాక్సాఫీస్ కలెక్షన్ల పరంగా సాహో కంటే ముందున్న సినిమాలు బాహుబలి 2, బాహుబలి, రంగస్థలం మాత్రమే అయినప్పటికీ తెలుగునాట ఈ సినిమా బయ్యర్లందరికీ నష్టాలు తీసుకురావడం గమనించాల్సిన విషయం. ఆ మాటకొస్తే ఒక్క నార్త్ ఇండియా మినహా మిగతా అన్ని ఏరియాల్లోనూ సాహో బయ్యర్లు నష్టపోయారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి అంటే తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ఏరియాలు కలిపి బయ్యర్లు 40 కోట్ల రూపాయలకు పైగా నష్టాలు చవిచూసినట్లు ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నష్టాలకు కారణం సినిమాని భారీ రేట్లకు అమ్మడమేనని వాళ్లంటున్నారు. ఈ ఏరియాల్లో సాహో ప్రీ రిలీజ్ బిజినెస్ విలువ 120 కోట్లకు పైమాటే అని అంచనా. ఇప్పటిదాకా వచ్చిన షేర్ 81 కోట్ల రూపాయలు. మిగతా రెండు ఏరియాలతో పోలిస్తే రాయలసీమ ఏరియా బయ్యర్లు భారీగా నష్టపోయారు. ఇక్కడ 50% కూడా రికవర్ కాలేదని విశ్లేషకులు తెలిపారు. 25 కోట్ల రూపాయలు వస్తే సేఫ్ అయ్యే ఈ ఏరియాలో వచ్చింది 12 కోట్ల రూపాయలే. తెలంగాణలో సాహోని రిలీజ్ చేసిన దిల్ రాజు సైతం భారీగా నష్టపోయారు. ఆ నష్టాలు 10 కోట్ల రూపాయల మేర ఉన్నాయని అంచనా. ఈ ఏరియా హక్కుల కోసం ఆయన 40 కోట్ల రూపాయలు వెచ్చించారు. ఆంధ్రాలోని వైజాగ్, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు ఏరియాలు కలిపి సాహోపై బయ్యర్లు వెచ్చించిన డబ్బు 56 కోట్ల రూపాయలని అంచనా. ఇందులో 73% రికవర్ అయ్యింది. మొత్తంగా చూస్తే తెలుగునాట 3 ప్రాంతాల్లో రికవర్ అయ్యింది 67% మాత్రమేనని, దీన్ని బట్టి సాహో నష్టాలు ఏ రీతిలో ఉన్నాయో ఊహించవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. తెలుగునాటే కాదు, తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాల బయ్యర్లు కూడా బాగా దెబ్బతిన్నారు. ముఖ్యంగా తమిళనాడు బయ్యర్లు సాహో వసూళ్లు చూసి బెంబేలెత్తిపోయారు. ఇక్కడి బయ్యర్లు 16 కోట్లు వెచ్చిస్తే వచ్చింది 33%. అంటే ఏ స్థాయిలో అక్కడి బయ్యర్లు మునిగారో అర్థం చేసుకోవచ్చు. ఇక కర్ణాటకలో 57%, కేరళలో 35% మాత్రమే బయ్యర్లకు దక్కాయి. ఓవర్సీస్ లోనూ ఇదే పరిస్థితి. కాకపోతే నష్టాల పరంగా ఒకంత బెటర్ అనుకుని తృప్తి పడాలి. ఇక్కడి బయ్యర్లు 28% మేర నష్టపోయారని ట్రేడ్ రిపోర్ట్స్ తెలియజేస్తున్నాయి. అవసరానికి మించి ఖర్చు పెట్టి హైప్ తీసుకువచ్చి భారీ రేట్లకు అమ్మడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. అయితే ఒక విషయం ఆనందం కలిగిస్తోంది. గతంలో ఏ టాలీవుడ్ హీరోకు లేని విధంగా ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా, ఆ మాటకొస్తే బాలీవుడ్ టాప్ స్టార్ కు ధీటుగా నిలబడ్డాడు. ఇంకా చెప్పాలంటే నార్త్ ఇండియాలోని బిసి సెంటర్స్ లో బాలీవుడ్ స్టార్స్ కు మించి ఆదరణ పొందాడు. విడుదలైనప్పుడు వచ్చిన నెగిటివ్ టాక్ ను తట్టుకుని హిందీ వెర్షన్ 18% లాభాలు గడించడం అంటే మాటలా.